అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము మాఘమాస విశిష్టత, ఈ మాసంలో మనము ఆచరించవలసిన సాంప్రదాయాలు, ఇంకా నదీ స్నాన విశేష ఫలితాలు తెలుసుకుందామండి. రేపటి నుంచి మనకు మాఘమాసం కదా, అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు వీడియో ఎండింగ్ వరకు వినండి. ఇంకా నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ యూజ్ అయ్యే ఎన్నో విషయాలను, విశేషాలను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. చంద్రుడు మకర నక్షత్రంలో ఉండే మాసం కాబట్టి మాఘమాసమని, మగం అంటే యజ్ఞమని, యజ్ఞయాగాది క్రతువులకు అనుకూలమైన మాసం కాబట్టి ఈ మాసంలో యజ్ఞాలు, పూజలు చేయడం వల్ల ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ఇక మాఘమాసంలో స్నానానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో పాప పరిహారార్థం నదీ తీరాలలో పవిత్ర స్నానం చేయడం ఉత్తమమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో మాఘ స్నానం చేస్తే సర్వతీర్థములు చేసిన ఫలితం కలుగుతుంది. సూర్యుడు ఉదయించే సమయంలో స్నానాలు చేస్తే ఎంతో మంచిది. శుక్లపక్ష సప్తమి తిథి రోజు సూర్యుడు జన్మించాడు అతిథి ఇంకా కశ్యపులకు. అతిథి కొడుకు కాబట్టి ఆదిత్యుడని, కశ్యపుని కొడుకు కాబట్టి కాశ్యపేయుడని అంటారు. మాఘమాసంలో సూర్యుడు పుట్టాడు కాబట్టి మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యునికి ఎక్కువగా ఆరాధన చేయడం చాలా మంచిది. సూర్యోదయంలో మాఘమాసం స్నానం చేస్తే అధిక ఫలితం దక్కుతుంది. నదిలో కానీ, సముద్రంలో కానీ, నూతి దగ్గర కానీ, సరస్సు, పుష్కరం ఇలాంటి దగ్గర మనము ఉదయాన్నే స్నానం చేసి నీళ్లతో సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. దీనివల్ల అన్ని తీర్థయాత్రలు చేసిన ఫలితం దక్కుతుంది. వేదాలు చదివిన ఫలితం కూడా దక్కుతుంది. ఎన్నో పూజలు చేసిన ఫలితం కూడా మనకు దక్కుతుంది. సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి. ఏకభుక్తం ఉంటే చాలా మంచిది. ఏకభుక్తం అంటే ఒంటి పూట భోజనం చేసి ఇంకొక పూట పండ్లు, పలహారం తీసుకోవడము, వీలు కాని వాళ్ళు టిఫిన్ చేయడం లాంటిది. ఈ మాసంలో త్రిమూర్తులను ఎక్కువగా మనము పూజించుకోవాలి. పౌర్ణమి అమావాస్యలను, బ్రహ్మస్వరూపాలని మాఘశుక్ల పాడ్యమి నుండి చతుర్దశి వరకు 14 రోజులు విష్ణు స్వరూపమని, కృష్ణపక్షంలో పాడ్యం నుంచి చతుర్దశి వరకు 14 రోజులు శివస్వరూపాలని అంటే త్రిమూర్తియాత్మకతకు నిదర్శనమని అంటారు. అందుకే ఈ మాసం మొత్తము ఎంతో అమూల్యమైనది, మనకు ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అందుకే త్రిమూర్తులను ధ్యానం చేయాలని అందరూ అంటుంటారు. అయితే ఈ త్రిమూర్తులను ధ్యానం చేయడం ఎలా అనేది తెలియని వాళ్ళు దత్తాత్రేయునికి కూడా మనము ధ్యానం చేయవచ్చు. ఈ దత్తాత్రేయునికి ధ్యానం చేస్తే మనము త్రిమూర్తులను ధ్యానం చేసినట్లే. ఈ మాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఆదివారాలు సూర్య ఆరాధన ఎంతో మంచిది. ప్రతి ఒక్కరూ సూర్యుడికి నీటితో ఆర్ఘ్యం ఇవ్వడం తప్పనిసరి. ఆదివారాలు కనీసం ఆదిత్య హృదయం పఠించడం ఎంతో మంచిది. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి అనారోగ్యాలను నశించి ఆయురారోగ్యాలను కలుగచేస్తాడు ఆ సూర్యభగవానుడు. ఇది ప్రతి ఒక్కరూ వారికి వీలుగా చేసుకుంటూ ఆ త్రిమూర్తి రూపాలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాను.